Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉత్తరాంధ్రకు మహర్దశ. టీడీపీ కంచుకోటలో జెండా పాతేస్తున్న జగన్. అభివృద్ధిలో దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర నిర్లక్ష్యానికి గురైందన్నది నిజం. పాలకులు కూడా విశాఖపట్నం అభివృద్ధినే యావత్ ఉత్తరాంధ్ర అభివృద్ధిగా చూపించేవారు. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో విశాఖ నగరం ఒక భాగం మాత్రమే. అయితే బాగా డెవలప్ అయిన విశాఖను చూపించడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగినట్లు కలరింగ్ ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు నిజంగానే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఉత్తరాంధ్రకు మహర్దశ మొదలైనట్లే అనిపిస్తోంది. మే 3వ తేదీన ఒకే రోజు 2 భారీ అభివృద్ధి కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఒకటేమో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ. 1000 కోట్ల రూపాయల పెట్టుబడులతో అదానీ కంపెనీ అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. 20,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, అంతే స్థాయిలో ఉపాధి దొరికే అవకాశం ఉంది. డేటా సెంటర్ నిర్మాణం గనుక పూర్తయితే ఉద్యోగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యమివ్వాలని జగన్ ఇప్పటికే కంపెనీ యాజమాన్యానికి చెప్పారట. ఇక ఉపాధి ఎలాగూ స్థానికులకే దక్కుతుంది. ఇది కాకుండా విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు మధ్యలో ఉన్న భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. విమానాశ్రయం నిర్మాణ వ్యయం 5,000 కోట్లు. మొదటి దశలో 60 లక్షల మంది, 2వ దశ పూర్తయితే 1.20 కోట్లు, 3వ దశ పూర్తయితే 1.80 కోట్ల మంది ప్రయాణం చేయడానికి వీలుగా విమానాశ్రయం నిర్మించబోతున్నారు. 2025 మే నెలలో విమానాశ్రయం ప్రారంభించాలని డెడ్లైన్ పెట్టుకున్నారు. దీని ఆధారంగా చుట్టుప్రక్కల ప్రాంతాలు డెవలప్ అవ్వడం ఖాయం. ఈ మధ్యనే శ్రీకాకుళంలో మూలపాడు పోర్టుకు శంకుస్థాపన చేశారు. పనులు మొదలయ్యాయి. అలాగే శ్రీకాకుళంలోని ఉద్ధానం మండలంలోని కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావచ్చింది. సుమారు 800 గ్రామాల పరిధిలోని ప్రజల కోసం వంశధార నుండి మంచినీటి సరఫరా ఏర్పాట్లు కూడా పూర్తవుతోంది. రిజర్వాయర్లు, స్టోరేజ్ ట్యాంకులు, పైప్ లైన్లు, ఇంటింటికి కుళాయి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక విజయనగరంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తోంది ప్రభుత్వం. అన్నీ జరిగితే ఉత్తరాంధ్ర అభివృద్ధి కళ్లకు కనబడడం ఖాయం.